మీడియా మిత్రులందరికీ వెల్కమ్. మా త్రీ మంకీస్ తరపున ఈ ఫిబ్రవరి 7 చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాం. మా టీం అంతా చాలా ఉత్కంఠగా ఉంది మాకు నిజంగా, ఎందుకంటే ముగ్గురం కలిసి చేసిన మొదటి ఫిలిం, ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూడాలని మేమందరం చాలా ఈగర్లీ వెయిటింగ్. సో ఫిబ్రవరి 7 గ్రాండ్గా వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాం. అండ్ రిలీజ్ చేసిన ప్రకాష్ గౌడ్ గారికి నైజాం తరఫున అండ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా అంటే యూత్ ఎంతమంది అయితే మాకు కనెక్ట్ అయ్యారో, అలాగే ఈ సినిమా ఫస్ట్ డేకే ఫ్యామిలీ వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీంట్లో అంతే బలంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే కథ కూడా ఉంది. సో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రెండు మిక్సింగ్ ఉంది. సో డెఫినెట్గా ఫిబ్రవరి 7 మేము జీవితంలో గుర్తుపెట్టుకున్న రోజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ దీన్ని సపోర్ట్ చేసిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన ప్రింట్, డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. బేసికలీ సుడిగాలి సుధీర్ అంటే నా బలం, శ్రీను రామ్ ప్రసాద్ అన్నమాట. సో వాళ్ళే నా బలం ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ. సో అలాంటి వాళ్ళు మేము ముగ్గురం కలిపి ఒక సినిమా చేసాము. ఇప్పుడు మా టీంని ఎలాగైతే వీళ్ళిద్దరు భుజస్కంధాల మీద మోస్తారో, అలాగే ఇప్పుడు నాకు పెద్ద యూనిట్ దొరికింది, డైరెక్టర్ గారు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా. సో చాలా ఇష్టపడి, పెద్ద కష్టమేం కాదు, సరదాగా చేసామన్నమాట, చాలా ఇష్టపడి చేసాము. సో ఇది ఎక్స్క్లూజివ్లీ కామెడీ ఫిలిం అయితే అనుకోవద్దు అందరూ. ఇట్స్ బేసికల్లీ అన్నీ ఉంటాయన్నమాట, ఫన్, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ఒక మంచి కథ మాకు నచ్చి చేసాము. సో ఫెబ్రవరి 7 థియేటర్స్లోకి వస్తున్నాం మీ ముందుకి. హోప్ యుల్ ఆల్ లైక్ ఐ మీన్ బ్లెస్సెస్ ఇన్ ద సేమ్ వే. ఇప్పటిదాకా ఎలా అయితే మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేశారో, అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సపోర్ట్తో మంచిగా సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రేక్షకులు మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ నా ఇంకో బలం రామ్ ప్రసాద్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. విచ్చేసిన పాత్రికేయులందరికీ త్రీ మంకీస్ తరపున వెల్కమ్. ఈరోజు మా త్రీ మంకీస్ టీంకి ఒక మరపురాని రోజు. ఇన్ని రోజులు ఈ మూడు కోతలు నేను భరించాను. ఇక మీదట ఫిబ్రవరి 7వ తారీఖున ప్రేక్షకుల మీదికి వదిలేస్తున్నాను, వాళ్ళు చూసుకుంటారు. అండ్ బిజినెస్ పరంగా కూడా మంచి మంచి డిస్ట్రిబ్యూటర్లతో ఈ సినిమా గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నైజాం, సార్థక్ మూవీస్ ప్రశాంత్ గౌడ్ గారు రిలీజ్ చేస్తున్నారు. అండ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్, సీడెడ్ ఆంధ్ర అండ్ బెంగళూరు అండ్ యుఎస్లో శ్రీని గారు అండ్ సింగపూర్ అండ్ దుబాయ్ అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేరే వాళ్ళు చేస్తున్నారు. సో ఈ విషయాన్ని ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు పంచుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. సో త్వరలో విడుదలయ్యే ఈ సినిమా మీ అందరూ ఆదరిస్తారని మా త్రీ మంకీస్ తరపున మేము కోరుకుంటున్నాము. సినిమా చూసే ప్రేక్షకులు ఒకటే చెప్తున్నాను, జబర్దస్త్తో మిమ్మల్ని అలరించిన ఈ ముగ్గురు సినిమా పరంగా ఎలా అలరిస్తారనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ మోర్ దాన్ జబర్దస్త్. నవ్విస్తారు, ఏడిపిస్తారు, హృదయాల్ని హత్తుకునేలా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను. అందరు చెప్పే మాటే, పైసా వసూల్ మూవీ ఇది. మాకు బిజినెస్ తీసుకున్న అందరూ అండ్ మా ప్రొడ్యూసర్ నగేష్ అండ్ వీళ్ళందరికీ గొప్ప పేరు రావాలని కోరుకుంటూ మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు తెలియదండి, ఎప్పుడో కాలేజెస్లో అమ్మాయి కోసం వెయిట్ చేసేవాళ్ళం, అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తుంది ఏంటని. సో ఫిబ్రవరి 7 వెళ్ళా, కాలేజ్కి వెళ్ళా. సో ఈగర్లీ ఫిబ్రవరి 7 కోసం వెయిట్ చేస్తున్నానండి. జబర్దస్త్ ఫస్ట్ నేను స్కిట్ చేసినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, ఎలా చేస్తామని. సో మా ముగ్గురు కాంబినేషన్ అలాగే హిట్ కొట్టాం. సో దీనికోసం కూడా వెయిట్ చేస్తున్నాను, ఫిబ్రవరి 7 పక్కా హిట్ కొడతాం. ది ప్రామిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సినిమాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, నేను పక్కా చెప్తున్నాను, మీరు ఆదరిస్తారు, మాకు మంచి పేరు వస్తుంది. అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ మా హీరోయిన్ కరుణ్య గారు మాట్లాడతారట. యాక్చువల్లీ ఈ మూవీలో నాదొక డిఫరెంట్ రోల్, నేను ఇప్పటి వరకు చేయని రోల్. నాకన్నా డైరెక్టర్ గారికి నమ్మకం ఎక్కువ, ఆ రోల్ ఇచ్చాను, నువ్వు చేస్తావని చెప్పారు. అండ్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని ఇప్పటి వరకు ఎంత నవ్వించారు, మూవీలో కూడా అంతకన్నా ఎక్కువ నవ్విస్తారు. లైక్ ఆల్ ఎలిమెంట్స్ మూవీలో ఉన్నాయి. అండ్ మమ్మల్ని చాలా అందంగా సన్నీగా చూపించారు కెమెరా వర్క్తో. సో దీనికి వర్క్ చేసిన అందరికీ, అందరి టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిబ్రవరి 7th మేము థియేటర్స్లో కలుస్తున్నాం మిమ్మల్ని. ప్లీజ్ మీ అందరూ మా మూవీని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టు త్రీ మంకీస్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ కవరేజ్ టు అవర్ ఫిల్మ్. 7th వస్తున్నామండి ఫైనల్గా, చాలా రోజుల తర్వాత. అండ్ ఐ మీన్ ఇట్స్ యాక్చువల్లీ 3 months బ్యాకే కంప్లీట్ అయిపోయింది, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ గుడ్ టైమ్. అండ్ ఎలా అంటే ఈ సినిమాను స్టార్టింగ్లో అందరు చెప్తున్నట్టు మన వాళ్ళు జబర్దస్త్ అనే ఒక ఇంప్రెషన్తో ముగ్గురు హీరోలు వస్తున్నారు, ముగ్గురు కమెడియన్స్ వస్తున్నారు యాక్చువల్గా సినిమా లోపలికి ఎంట్రీ. ఆ తర్వాత ప్రేక్షకులు ఆ సినిమా చూస్తున్న కొద్దీ వాళ్ళు కమెడియన్స్ కాదు, కమెడియన్స్తో పాటు వీళ్ళలో అన్ని రకాలుగా ఎమోషన్స్ పండించడానికి ఎవ్రీథింగ్ వీళ్ళు చేయగలరు అనేది కనబడుతూ ఉంటుంది. ఓ లెవెల్ తర్వాత వీళ్ళు హీరోలు పర్ఫెక్ట్ హీరోలాగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ డైరెక్టర్ బయటకు వస్తాడు, అరే చాలా బాగుంది కథ, అరే డిఫరెంట్ డిఫరెంట్ మలుపులు తిరుగుతుంది, ఎవరు డైరెక్టర్ అని అప్పుడు చూస్తారు. సో ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు బయటకు వచ్చేటప్పటికి ఒక మంచి సినిమాను చూసాము అన్న ఫీలింగ్ వస్తుందండి. ఇది నేను కాన్ఫిడెన్స్తో చెప్పిన మాట, ఎందుకంటే నేను చూసాను సినిమాను ఓవరాల్గా టోటల్గా. సో ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇలాగే చెప్తారు జనరల్గా బిజినెస్ కావాలని, బట్ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఈజ్ ఫస్ట్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ ఫస్ట్ ఫిల్మ్ ఇంత మంచి టీమ్తో వర్క్ చేయడం అంటే ఈజ్ అదృష్టం అండి. ఇది సింప్లీ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఆల్ దీస్ యూనో గ్రేట్ పీపుల్ వర్కింగ్ ఇన్ మై టీమ్ అండ్ ఎస్పెషల్లీ మై టెక్నికల్ టీమ్ ఆల్సో. నేను ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎక్కువ నేను స్టేజ్ మీదకి రాలేదు, అంటే ఐ మీన్ ఎప్పుడు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదు. ఐ వర్క్డ్ ఇన్ ఫర్ 12 years ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఇలాంటి మీటింగ్స్ విత్ ఇన్ అవర్ టీమ్ మేము చేసేవాళ్ళం, బట్ అది ప్యూర్లీ టెక్నికల్ మేనర్. బట్ దిస్ టోటల్లీ డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. సో టెక్నికల్ టీమ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్స్ టు యునో సన్నీ భయ్య, గుడ్ డిఓపి అండి, చాలా సపోర్టివ్. అండ్ మన ఉదయ్ ఎడిటర్ అండ్ స్వరూప్ అండ్ బన్నీ. సో వీ హ్యావ్ ఎక్సలెంట్ టీమ్. విత్ దిస్ టీమ్ ఓన్లీ, విత్ దిస్ టీమ్ సపోర్ట్ ఓన్లీ వీఆర్ హియర్ నౌ. అండ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ షెడ్యూల్ అయింది, ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలేదండి మూవీలో. ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురికి, మన హీరోల ముగ్గురికి మంచి ఫ్యూచర్ రావాలనేసి, మన కారుణ్య గారికి కూడా మంచి పాత్రలు దొరకాలి, మంచి హీరోయిన్గా సెటిల్ కావాలనేసి. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్లీ అనిల్ టోటల్లీ ఈ సినిమా ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి, మూడు సింహాలు మనకు కనబడితే కనబడిని నానో సింహము పోలీస్ అనేసి, ఇతనండి. సో ఇతను కనబడకుండా మొత్తం టోటల్ టీమ్ని మోసాడండి. ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుండి హై లెవెల్ వరకు ఎవ్రీథింగ్ ఈయన సపోర్ట్ ఉంది. ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయ్యారు, డే అండ్ నైట్ కష్టపడ్డారు. నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను అనిల్ని. సో అది చిన్నప్పటి నుండి ఇంటెలిజెంట్, మేము ఫ్రమ్ 8th class ఆన్వర్డ్స్ వీఆర్ బీయింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ ఇంటెలిజెంటే, బట్ సినిమా ఫీల్డ్లో కూడా ఇంత కష్టం ఉంటుందని అతని ఇంటెలిజెన్స్ని నేను ఫ్రమ్ పాస్ట్ 1 year నుండి చూస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ వన్ మోర్ థింగ్, ప్రేక్షకులకు ఒకటండి, మీరు పెద్ద సినిమాలను ఎలాగో చూస్తారు బేస్డ్ ఆన్ దట్ సమ్ ఫాలోయింగ్ ఆర్ సమ్ మూమెంట్, బట్ మా సినిమాను చూస్తే మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అవుతుంది మీకు, అంతవరకు నేను గ్యారంటీ ఇస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ కాంక్లూడ్ ఒకసారి ఐ వాంట్ టు రివీల్ ద క్యారెక్టర్స్. యాక్చువల్గా వీళ్ళందరూ ఎవరి వరకు ఇండివిజువల్గా రివీల్ చేస్తా అన్నారు, చేయలేదు. సో త్రీ మంకీస్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా సుధీర్ కొత్త అవతారం ఎత్తాడు అండ్ అప్కమింగ్ డైరెక్టర్గా గెటప్ సీను దీంట్లో క్యారెక్టర్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ అంటే ఈ క్యారెక్టర్ని తను చేశాడు కానీ చాలా కామెడీగా చేశాడు. అండ్ కారుణ్య తనకి ఎప్పటికీ మర్చిపోని పాత్ర ఇది, సన్నీ లియాన్గా మిమ్మల్ని పలకరిస్తుంది, అలరిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నా రైట్ నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై టెక్నికల్ టీమ్ మిస్టర్ డిఓపి సన్నీ ప్లీజ్. అండ్ నాకు రైట్ హ్యాండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ స్క్రిప్ట్ అనుకున్న మొదటి దశ నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతూ చీఫ్ అసోసియేట్గా ఉంటూ డైలాగ్స్ రాసిన అరుణ్ ప్లీజ్ వెల్కమ్. అండ్ అసోసియేట్ కెమెరామెన్ బబ్బీ కమ్. లక్ష్మణ్, స్వరూప్ లేడు, బయట నుండి ఉంటున్నాను. యా, బిఫోర్ కంక్లూడ్ ఐ వుడ్ లైక్ టు సే త్రీ మంకీస్ది సినిమాలో ఒక ప్లెడ్జ్ ఉంటుందండి, ఆ ప్లెడ్జ్తో ఈ సమావేశాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, మూడే. ఫనీ అనే నేను, సంతోష్ అనే నేను, ఆనంద్ అనే నేను February 7th మీ దగ్గర ఉన్న థియేటర్స్లోకి మిమ్మల్ని అలరించడానికి వస్తున్నాం. మీరు కూడా రండి. కామెడీ చేస్తామని, ఎమోషన్ పండిస్తామని, సినిమా హిట్ చేస్తామని, సారీ అది మీ బాధ్యత కదా, మంచి సినిమా మీకు ఇస్తామని, ఓవరాల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తామని. ఆనా 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 3 ఆనా 2 ఆనా 1. Thank you so much. Thanks a lot. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi. Nenu mi Shivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.